गुरुभ्यो नमः। हरिः ॐ। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। అందరికీ నమస్కారం। 2023 మే మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి దానికంటే ముందుగా మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి ఒక చిన్న మంచి మాట। చాలామందికి దాన్ని కొద్దిగా పెడార్థాలు తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, బట్ ఏదైనా సరే మనము చెప్పుకోగలిగినటువంటి అవకాశము, చెప్పుకోదగిన సమయం ఉంది కాబట్టి మీకు చెప్పబోతున్నానే. అంటే ఈరోజు మనము ఈ యుక్త వయసున్నటువంటి పిల్లలు, గురుగారు మీరు ఎప్పుడు కూడా వీడియోలు చెప్తుంటారు కదా, జుగుప్సాకరమైనటువంటి వీడియోలు షేర్ చేసుకోవద్దని చెప్తుంటారు కదా, ఇవన్నీ కూడా మీకు చాలామందికి అర్థమేంటుంది, యూత్కి ఇంకా బాగా అర్థమేంటుంది. సో అంటే ఇవాళ రేపు సోషల్ మీడియా ఎంత చండాలంగా తయారైందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనము మన పిల్లల విషయంలో పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజున ఈ ప్రేమ సంబంధ విషయాల్లో నేనేమంటానంటే, విద్యార్థి దశలో మీరు అనుకున్నటువంటి విద్యా పరిపూర్ణత పొందుకోండి. తల్లిదండ్రుల యొక్క సంకల్పాన్ని నెరవేర్చేట్టుగా మీరు ముందుకెళ్ళండి. ఆ తర్వాత ప్రేమ కలాపాల విషయం, ముందు మీ జీవనంలో ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలి, మీరు చేసినటువంటి మీరు ప్రేమించినటువంటి వ్యక్తుల్ని ఎలా మనం పరిపూర్ణంగా చూసుకోగలగాలి అన్నటువంటి విషయంలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక రెండవ విషయంలో, ఈ మధ్య చాలా మటుకు మనం చూస్తున్నవే ఈ ప్రేమలను కూడా విఫలం అవ్వడము, ప్రమాదంలో పడడము, టెన్షన్ పడడము, ఏవో కొత్త కొత్తగా వాళ్ళు ఇక మానసికంగా అయిపోయి ఇక బజార్లలో ఇవాళ రేపు అందరినీ కూడా ఏదో తప్పుగా వాళ్ళని హింస పెట్టడం అనేది జరుగుతుంది ఆడపిల్లల్ని. అది సమంజసం కాదు. నీ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది, అది తల్లి రూపంలో ఉంది, లేదా చెల్లి రూపంలో ఉంది, లేదా అత్త రూపంలో ఉండొచ్చు, లేదా ఇంకొక పిన్ని రూపంలో ఉండవచ్చు. అంటే ఈ విషయంలో మీ కుటుంబంలో ఒక స్త్రీమూర్తి, ఒక కన్య, ఒక అమ్మాయి ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. నేను నీతి చెప్పడం లేదండి, పెడార్థాలు తీసుకొని పెడ మార్గంలో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఏదో సందర్భంలో ఏదో గ్రహచారం బాగాలేకనో ఇంకో కారణం చేతనో విడిపోయారు, ఆ విడిపోయిన వ్యక్తుల్ని మీరు ఏ విధంగా మీ దరికి తీర్చుకోవచ్చును, అంటే వాళ్ళని మళ్ళీ మీ దగ్గరికి ఎలా తీసుకొచ్చుకోవచ్చు అన్న ప్రయత్నంలో కృషి చేయండి. దానికి సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు గొప్పగా కీర్తించినప్పుడు ఎవరైతే మిమ్మల్ని వదిలిపెట్టిపోయారో ఆ వ్యక్తులు మీ దగ్గరికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎదగండి, ఆర్థికంగా, సామాజికంగా గర్వంగా ఎదగండి. అప్పుడు ఎవరైతే మనల్ని వదిలిపెట్టిపోయారో, స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, మిత్రుడు కావచ్చు, ప్రియుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు, మీరు ఎదిగినప్పుడు వాళ్ళందరూ కూడా మీ యొక్క సన్నిధికి చేరే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయకుండా పెడ మార్గంలో పట్టి మద్యపాన సేవనం, ధూమపానం, లేదా కోపం వచ్చేసి గొడవలు పెట్టుకోవడం, చంపడం, నరకడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అంటే మీ యొక్క అవివేకము, మీరు అజ్ఞానవంతులు, అంటే ప్రేమకు మీరు అర్హులు కారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవది అనుమానాస్పదమైన స్థితి, ఇది మీకు జీవిత నాశనాన్ని కలిగిస్తుంది. కనుక యువత యువకులు ఎందుకు చెప్పాలి ఈ విషయం, సెలవులు వచ్చాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రుల కృషికి మనం ఎటువంటి విలువిస్తున్నాము అన్న విషయాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే, వారికి ఏం చేద్దాము, నేను ఏం చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అనగా ఒక సంకల్పం మీకు ఉన్నట్టయితే మీరు అనుకున్నటువంటి ప్రేమ సాఫల్యత అవుతుంది, జీవన సాఫల్యం పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేస్తానని ఆశిస్తూ మన ఛానల్ ద్వారా ఇటువంటి దుర్వ్యసనాలకి దూరంగా ఉండమని, ప్రేమ కలాపాల్లో జాగ్రత్తగా ఉండమని, పెద్దవారి మాట వినమని మీ అందరికి కూడా విజ్ఞాపన చేసుకుంటూ ఈరోజు మనం మే నెలవారీ ఫలితాలు, అంటే 2023 మే మంత్ మొత్తం మనకి ఎలా ఉండబోతుంది, ఒక రకంగా వైశాఖ మాసం ఎలా ఉండబోతుంది అన్న విషయంలోకి వెళ్తే, కర్కాటక రాశి వారికి 2023 మే నెలలో ఎలా ఉంది, 1, 3, 4 అత్యద్భుతం, ఒక ఏదో కొండ మీది కోతిని తీసుకొచ్చి మీరు మీ దగ్గర పెట్టుకునే అవకాశం. కో అంటే కోటి గ్యారంటీ, ధనప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల, బెట్టింగ్లు, లాటరీల వల్ల, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ల వల్ల లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. ఇతరుల నుంచి రావాల్సిన ధనం, ఇప్పుడు ఒక 10 క్రితం డబ్బులు ఇచ్చి ఉంటారనుకుందాం, ఓ 10 లక్షలు, 25 లక్షలు ఈ మాసంలో మీ చేతికి అందే అవకాశం ఉంది. తప్పకుండా రుణ పీడ పరిహారం జరుగుతుంది. ఇవ్వాల్సినవి ఇచ్చేయడం, పుచ్చుకోవాల్సిన పుచ్చుకునేటువంటి అవకాశం కనబడుతోంది. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా ఆర్థిక స్వావలంబన కనబడుతోంది.
వ్యాపార భాగస్వామితో అనుకూలవంతుల శుభయోగాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. ఎందుకంటే ఒకటో వారం అద్భుతంగాను, మూడో వారం అద్భుతంగాను, నాలుగో వారం అత్యద్భుతంగా ఉంది. రెండో వారం యావరేజ్ ఫలితాలు, అంటే మోర్ దెన్ 90% మీకు ఈ మాసంలో బాగుంది అంతే. అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మీరు ఏ వైపైనా మీరు ధర్మపరంగా ముందుకెళ్ళండి, విజయం మీది మాత్రమే ఉంటుంది. అందులో సందేహం లేదు. ప్రతి పనిలో పరిపక్వత, ప్రతి పనిలో ఆచరణ సాధ్యమయ్యేటువంటి ప్రణాళిక. దాంట్లో విద్యా సంబంధ విషయంలో అద్భుతం తప్పకుండా మీకు విద్యాపరమిత అకాడమిక్ ఏషన్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, ఐఎల్స్ జిఆర్ఈ టోఫిల్ అనే పరీక్షల్లో కానీ, ఏ పరీక్షలో సరే మంచి టాప్ ర్యాంకులు పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంది. కానీ నీట్ పరీక్షలు కానీ, ఎంసెట్లు కానీ, ఇంకే సెట్లు కానీ సరే ఈ రాశి వారికి అద్భుతమే. తప్పకుండా టాప్ 50 ర్యాంక్స్లో ఈ రాశి వాళ్ళు ఉంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. వస్తువాహన సౌలభ్యం, నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, ఆత్మస్థైర్యం బలంగా ఉండడం, ఏదైనా చేయగలిగే సమర్థత బాగా ఉండడం, పోటీలలో కానీ విజయాన్ని పొందుకునే అవకాశం, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభం, కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉండడం, సోదరులతో కానీ, తండ్రితో, తల్లితో, సోదరిమణులతో సఖ్యత అద్భుతంగా ఉంటుంది. 10 మంది అబ్బా ఇంత బాగున్నారు వీళ్ళు అని అవతలి వాళ్ళు మిమ్మల్ని చూసి కుళ్ళుకునేటువంటి స్థితి ఉంటుంది. అటువంటి సోదర కుటుంబ మైత్రి ఉంటుంది. ఇంట్లో ఖచ్చితంగా ఏదైనా శుభకార్యము జరిగే అవకాశం ఉంది. మీకు మంచి ఉద్యోగిగా అవార్డు అందుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశం. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం ఉంటే ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం, ప్రాజెక్టులో ఉద్యోగం ఉంటే ఆన్సైట్కి వెళ్ళడం ఖాయం. కొత్తగా ఉద్యోగాన్ని పొందుకునే నిమిత్తమే ప్రయత్నాలు బాగా ఉంటాయి. ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. చాలా మంచి వ్యక్తుల యొక్క సహాయ సహకారం, మిత్రుల సహకారం వల్ల ఆన్సైట్ అపార్చునిటీ కానీ లేదా స్వదేశంలో ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి కానీ పొందుకోవచ్చు. సోదరుల సహకారం వల్ల ఆర్థిక స్వావలంబన, అలాగే విదేశీయాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. సోదరులల్లా మీకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మానసిక శారీరక దృఢత్వాన్ని పొందుకుంటారు. విద్యాపరమైన బ్యాక్లాగ్స్ ఏమైనా పరీక్షలు ఉంటే కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. సంతాన సంబంధ విషయంలో శుభవార్తలు వింటారు, అంటే కృత్రిమ సహజమైన సంతానాన్ని పొందుకోవచ్చు, లేదా మీ పిల్లల విషయంలో గొప్ప ఖ్యాతిని గౌరవాన్ని పొందుకోవచ్చును. విదేశాలు మీ పిల్లలు ఉంటే ఆ స్వదేశం నుంచి మీకు విదేశాలకి ఆహ్వానం అందవచ్చు, లేదా గ్రాడ్యుయేషన్ డే అంటారు కదా అక్కడికి మిమ్మల్ని ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహాది నిశ్చయ తాంబూలాదులు కానీ అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయస్పిల్లు ఒకటయ్యేటువంటి అవకాశం, భార్యాభర్తల మధ్య గత మాసం వరకు విడిపోవాలనుకున్న మీరు ఈ మాసం నుంచి జీవితాంతం కలిసి ఉండగలిగేటువంటి నిర్ణయం తీసుకుంటారు. అటువంటి అన్యోన్య దాంపత్య సుఖజీవనాన్ని పొందుకుంటారు. కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తుల్ని పంపకాలు కానీ కొనుగోలు లాభం కానీ పొందుకోవచ్చు. స్త్రీ మూలకమైనటువంటి ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఆకస్మికమైన విలువైనటువంటి బహుమానాలు అందుకునే అవకాశం, వజ్ర సువర్ణాభరణాలు పొందుకునే అవకాశం, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్యంపద, రొయ్యలు, చేపల సెల వారికి అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, లేదా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం ఉంటుంది. రైతులు మంచి ఎరువులు కానీ ఇతరత్ర అవసరం. ఏమంటే రైతులందరూ కూడా ఈ సేంద్రియ ఎరువులు వాడండి అయ్యా, ఈ గుళికలు, యూరియా ఎక్కువ వాడకండి, అది సంతాన నష్టాన్ని కలిగిస్తుంది, కాబట్టి తప్పకుండా మీరు సేంద్రియ ఎరువుల వైపు మారండి, తద్వారా అనుకూలవంతమైన శుభ ప్రయోజనాన్ని పొందుకున్న దిగుబడి కూడా బాగా ఉంటుంది, ఆలోచించండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణ ఉత్తములకి, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, జ్యోతిష్య పండితులకి బిరుదులు పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉండడం, స్వదేశంలో విదేశాలకు కళా ప్రైపుణ్యత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం, కొత్త మంత్రి పదవి కానీ, కొత్త నాయకత్వ బాధ్యతలు కానీ మీకు అప్పగించే అవకాశాలు బలం కనబడుతున్నాయి. మర్చిపోయినటువంటి కార్యక్రమాలు పునరుద్ధరించుకునే అవకాశం, వ్యాపార నష్టాన్ని పూడ్చుకోవడం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లలో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వస్తుంది.
ఈ చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆనందకరమైన వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా లాభాన్ని పొందుకోవచ్చు. కాంపిటేటివ్ అలాగే అకాడమిక్ పరీక్షల లాభాలు, బ్యాక్ లాగ్స్ అన్నిటిని పూర్తి చేసుకునే అవకాశం. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, వస్తు వాహన సౌలభ్యం పొందుకోవడం, డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పెద్దవారి సూచన సలహాలు పాటించడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందడం, సోషల్ మీడియా, శాటిలైట్ టెలిస్ట్ల వారికి లాభాలు పొందిన అవకాశం, ఆరోగ్యం అద్భుతంగా ఉండడం, ఆలోచన విధానంలో మార్పులు బాగా ఉండడం, నూతన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొత్తగా ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం, కోర్టు వివాదాల సమస్య పోతాయి, అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం, గొప్ప గొప్ప వ్యాపారాన్ని ప్రారంభించడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, నూతన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లాంటివి కానీ, కెమెరా లాంటివి కానీ, ల్యాప్టాప్స్ లాంటివి కానీ కొనుగోలు చేసే అవకాశం, లేదా బహుమానంగా స్వీకరించే అవకాశం కూడా కనబడుతుంది. ఇలా అన్ని రంగాల వారికి కూడా ఈ మాసంలో ఆనందం, సుఖం, సంతోషం, ఐశ్వర్యాన్ని, విద్యా ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునేటువంటి శుభమైన మాసంగా చెప్పబడుతుంది ఈ మాసం. ప్రతి మాసం కూడా మీకు శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా, న్యాయేన మార్గేణ మహిం మహేషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.